ఆవిర్భవించింది అమ్మవారు అయోనిజ. ఆవిర్భావం అని అంటే నారసింహస్వామి ఇటువంటి ఒక్కవారు రామవారేమో మామూలుగా మనిషి జన్మాలే జన్మ ఎత్తాడు. అమ్మవారు అట్లా జన్మ ఎత్తలే. సీతామ్మవారు వ్యక్తమైంది లోక కళ్యాణం కోసం. అమ్మవారు వ్యక్తమైంది. అయితే ఆ అమ్మవారిని ఇప్పుడు కన్యాదానం చేస్తూ ఉన్నాం. కన్యాదానం చేస్తూ ఉన్నాం సమయంలో మహాసంకల్పం అనేది ఉంటుంది. మీతోటి సంకల్పం చెప్పటం కూడా చెప్పించటం జరుగుతుంది. అందుకని శ్రద్ధగా భగవంతుడి మీద ధ్యాసతోటి ఉండే ఇక భగవంతుడి విషయాలు కాసేపైనా భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు భగవంతుడి మీద ధ్యాస పెట్టుకోండి. స్వాగతం, శ్రీరామనవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంజయ్య.